ఏలూరు జిల్లా ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని కృషి చేస్తానని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రవి అన్నారు. గురువారం సాధారణ తనిఖీల్లో భాగంగా కామవరపు కోట ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సోషల్ వర్కర్ వీరమల్ల మధు, నిజవరపు దుర్గప్రసాదులు, వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రవికి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాత్రి సమయంలో కనీసం స్టాఫ్ నర్స్ అయినా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. వైద్య సిబ్బంది లేని కారణంగా పాముకాటు, ఫైజన్ కేసులు, రోగులు అత్యవసర సమయంలో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని వైద్య సిబ్బందిని నియమించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. డిఎంహెచ్ఓ రవి ఆసుపత్రి పరిసరాలను, ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సునీల్ వర్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.